ఆస్తి కోసం కన్న తండ్రిని కొడుకు హతమార్చిన ఘటన విశాఖ జిల్లా సబవరం మండలం టెక్కలిపాలెం గ్రామంలో నెలకొంది. తన తండ్రి సోమినాయుడు దగ్గర ఉన్న భూమిని కూడా అనుభవించాలని దురుద్దేశంతో కొడుకు నిత్యం గొడవలు పడేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వారు తెలిపారు. టెక్కలిపాలెం గ్రామానికి చెందిన గొంప సోమినాయుడు, నరసమ్మకు ఇద్దరు కుమారులు గొంప అప్పారావు, గొంప సత్యనారాయణ. పెద్దవాడైన అప్పారావు రైల్వే కూలీగా పనిచేస్తుండగా చిన్న కుమారుడు సత్యనారాయణ ఆర్టీసీలో పనిచేస్తున్నాడు. సోమినాయుడుకు గల 3 ఎకరాల పొలం ఉండగా ఇద్దరు కొడుకులకి కొంత పంచి కొంత భూమిలో సోమినాయుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే తనకు ఇచ్చిన భూమి చాలక పెద్ద కుమారుడైన గొంప అప్పారావు తన తండ్రి సోమినాయుడు దగ్గర ఉన్న భూమిని కూడా అనుభవించాలనే దురుద్దేశంతో నిత్యం గొడవలు పడేవాడిని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రిని పొలం హతమార్చినట్లు వారు వెల్లడించారు. లాంగ్ షాట్ కొట్టండి. మీ నాన్నగారు చంపించారనే సమాచారం మీకు ఎలా తెలిసింది? పొలంలో జరిగింది. అదే ఉదయం మా అమ్మ, మా నాన్న, మా అబ్బాయి ముగ్గురు వచ్చారు. వచ్చిన తర్వాత ఉడిచారు లేరు చూడడానికైనా వస్తే చూస్తే ఉడిచేశారు. ఉడిచిన తర్వాత అక్కడ నిలబడితే వీళ్ళు దౌర్జన్యం వెళ్ళి కొట్టి చేక మీద కత్తి ఎత్తి కోసేసి నేను లేను, మా అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయి ఉంటే అప్పుడు నాన్న ఇలాగా వచ్చి చంపేశారు, నన్ను చంపేస్తాను పర్రా అంటే నేను ఏం చేయను గమక పరిగెత్తాడికి మొత్తం ఆ వ్యక్తులు గట్టు మీద ఉన్న వ్యక్తులు కూడా పారిపోయారు. వాళ్ళు 4 కూడా పారిపోయారు నన్ను చూసి. అది ఆ బట్టిలోనే మా అమ్మని శుభ్రంగా కొట్టేసి కుమ్మేశారు. మా నాన్న మట్టికి ప్యాక్ కోసి చంపేశారు. పోలీసులకు మీరే కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ అంటే మా ఇవ్వలేదు. మరి నా పేరు గంపతి ఏమిటండి, నేను అంటే సోమనాయుడు తమ్ముడిని, 5వ వాడినండి. అయితే గత వీళ్ళకి పంపకాలు అయ్యి కూడా అయ్యాయి అని భూములంటే పంపకాలంటే దున్నుకోమనేసి చెరుకు 6 మళ్ళు ఇచ్చాడండి. సోమనాయుడికి 2 కొడుకులండి, 3 ఎకరాల ల్యాండ్ ఉందండి. 3 ఎకరాల ల్యాండ్ ఉందండి.